జ్యోతక వంటలు అండ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను మొన్న చెప్పాను కదా, ఎగ్జిబిషన్లో కొన్ని జ్యువెలరీ తీసుకున్నానని, మరీ ఎక్కువ కాదండి, కొన్ని మాత్రమే తీసుకున్నాను. ఆ కొన్నింటిని మీకు చూపిస్తాను, నేను ఏవేవి తీసుకున్నాను అనేది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను అన్నీ ఇలా పెద్ద పెద్దవే తీసుకుంటానండి. నాకు ఇలాంటి పెద్ద పెద్దవి అంటే చాలా ఇష్టము, కాబట్టి ఇలాంటి పెద్ద పెద్దవే తీసుకుంటాను. మీరు మీలో ఎవరికైనా పెద్దవి ఇష్టం లేకపోతే అసహించుకుంటారనుకుంటా కదా, కానీ నాకెందుకోనండి, చిన్న వాటికంటే కూడా చాలా పెద్ద పెద్ద జ్యువెలరీనే ఇష్టపడతాను నేను. పూసలమైనా ఏమైనా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మీకు పదే పదే చెప్తా ఉన్నాను కదా, కానీ నాకు అవే ఇష్టము. అలాగే ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు నా ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ చూస్తూ ఉండండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఈ చిన్న చిన్న జ్యువెలరీ మీతో చూపించి నేను మీకు చూపించి నేను సంబరపడుతున్నాను కదా, కాబట్టి మీతో ఇవి చిన్న చిన్న వాటిని కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. కాబట్టి ఈ వీటిని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. నేను ఒక పూసలవి అవి చెప్పాను కదా, ఆ పూసల దగ్గర ఇవి తీసుకున్నానండి. ఈ పూసల దండ తీసుకున్నాను. మీరు ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా మొహమాట పడకండి, ఎందుకంటే వాళ్ళు రేట్స్ చెప్తారు, మనము కొంచెం బేరం ఆడాలి. బేరం ఆడినప్పుడు వాళ్ళు కనుక ఇవ్వలేదనుకోండి, వాళ్ళకి పడలేదని మనకు అర్థమవుతుంది. కాబట్టి పడిందనుకోండి ఇస్తారు, వెళ్తుంటే కూడా పిలిచి మరీ ఇస్తారు, రెండు రెండు ఇస్తామనేసి. కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం మొహమాట పడకండి, జ్యువెలరీ కానీ ఏవైనా కొనే ముందు ఒకసారి కొంచెం తగ్గిస్తారా అని అడగండి. ఇదిగోండి, ఇది దండ తీసుకున్నానండి నేను, ఈ పూసలది. ఇది స్టోన్స్, యాక్చువల్గా ఇది మంచి స్టోన్స్ అండి, పూసలు కాదు ఇవి, స్టోన్స్, ఆనెట్స్ ఏవేవో అంటారండి. నాకైతే ప్రామిస్గా చెప్తున్నాను, నాకైతే అస్సలు వీటి పేర్లు తెలియదు. ఎంతసేపు ఎలాంటివైనా వాటిని పూసలు అంటాను, లేదంటే రాళ్ళు అంటాను, అంతే. అంతకుమించి నాకు ఆనెక్స్లు ఏదో కట్స్ అంటారు, ఏవేవో అంటూ ఉంటారండి, నాకైతే వీటి గురించి తెలియదు. నేనైతే పూసలు అంటాను, మరి నాకు తెలియదు మొద్దుని, కాబట్టి అవి పెద్దగా గుర్తు కూడా ఉంచుకోను, నాకు నచ్చిందా తీసుకొని వేసుకుంటా అంతే. దాన్ని ప్రత్యేకంగా దాన్ని పేర్లు గుర్తుపెట్టుకోవడం అంటూ నేను చేయను. ఇదిగోండి, ఇదొకటి, ఇది మీకు నచ్చిందా? నాకైతే బాగా నచ్చిందండి, ఇది ఒకటి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ బ్యాంగిల్. ఆ రోజు వీడియోలో నేను అన్నీ బేరమాడుతూ ఉంటే కొంటా ఉంటే చూశారు కదా మీరు. ఇదిగోండి ఇవి నేను చూపిస్తానని చెప్పాను కదా, ఇది నేను చెప్పాను కదండి, నా కాలేజ్ ఏజ్లో నేనైతే ఇలాంటి బోలెడ్ వేసుకున్నాను. అప్పుడు మనకింత మొబైల్స్ అవి ఫొటోస్ తీయడానికి లేదండి, ఎందుకంటే ఎప్పుడో ఒక రీల్ వేసుకొని కెమెరాలో అప్పుడప్పుడు మనం ఫొటోస్ దిగుతూ ఉండేవాళ్ళం. అవి మంచిగా వచ్చినా రాకపోయినా వాటినే ఉంచేవాళ్ళం కదా. ఇప్పటిలాగా ఫొటోస్ దిగి మనం స్టోర్ చేయడానికి లేదు కదా, కాబట్టి కొన్ని కొన్ని వాటిలలో అప్పుడప్పుడు ఓల్డ్ ఫొటోస్ ఏవైనా చూస్తుంటే కనబడుతూ ఉంటాయి. ఎప్పుడైనా మీకు అవి కనబడినప్పుడు నేను మీకు పిక్స్ పెడతాను. ఇలాంటివి అయితే బోలెడ్ వేసుకున్నానండి, బోలెడ్ అంటే బోలెడ్ నేను చెప్తుంటాను కదా, చిన్నప్పటి నుండి కూడా ఈ జ్యువెలరీ కానీ ఈ బ్యాంగిల్స్ లాంటి రింగ్స్ కానీ ఏవైనా పెద్ద పెద్దవి వాడతాను కాబట్టి ఇంకా ఇప్పటికి కూడా నేను అలాగే వాడుతూ ఉంటాను. చూడండి ఇది బాగుందా, నాకైతే బాగా నచ్చింది. ఇది మనకి ఇలా ఓపెన్ చేయడానికి కూడా ఉంటుంది. ఏం లేదండి, ఇవన్నీ కూడా నాకు 250 లోపు ఒక్కొక్కటిగా వచ్చాయి. అన్నీ కూడా నేను ఎగ్జాక్ట్లీ మీకు రేట్ చెప్పడం లేదు, అన్నీ కూడా ఒక్కొక్క దానికి 200, 250 ఇలా వచ్చాయన్నమాట. ఇది ఒకటండి, ఇంకొకటి ఇది రింగ్ చెప్పాను కదా, ఇలాంటి రింగ్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా, కాబట్టి ఇది నేను తీసుకున్నాను. ఇదిగోండి ఇలాంటివి అంటే నాకు రింగ్స్ చాలా ఇష్టం అండి, పెద్ద పెద్దవి, కాబట్టి నేను ఇలాంటివి తీసుకొని పెట్టుకుంటా ఉంటాను. ఏవో అందరూ జాతకాలు అవి ఇవి అని స్టోన్స్ పెట్టుకుంటా ఉంటారు, అన్నీ చేస్తారు కదా, నాకేమో జాతకాలు గీతకాలు కాదండి, నేను అది అసలు వాటిని నమ్మను కూడా నమ్మను. ఎందుకంటే నాకు కలర్ఫుల్గా ఉండే పూసలవి ఇవి అంటే చాలా ఇష్టం, కాబట్టి నేను చక్కగా అన్ని రకాల స్టోన్స్ అవి ఉన్నవన్నీ కూడా నేను ఇలా కొని పెట్టుకుంటాను.
మీకొకసారి నా రింగ్స్ లో చూపించినప్పుడు కూడా చూసి ఉంటారు మీరు నా రింగ్స్ గురించి చెప్పాను కదా ఏమేం తీసుకున్నాను రింగ్స్ అనేవి వాటిలో కూడా నేను ఎన్ని రకాల రింగ్స్ తీసుకొని పెట్టుకున్నానో మీకు ఐడియా ఉండి ఉంటుంది ఇలాంటివి పెద్ద పెద్దవి తీసుకొని పెట్టుకుంటానండి ఎందుకు అలాంటివి బాగా ఇష్టం కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా అందులో నేను ఒకదాన్ని నా అలాగే కొంతమందికి ఇష్టం ఉంటుంది కాబట్టి నా అలాగే కొంతమంది ఉంటారు చూడండి ఇదొకటి నేను తీసుకున్న రింగ్ ఇది మీకు నచ్చిందా నాలాగా పూసలు ఇష్టపడే వాళ్ళు ఇలాంటివి ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను చూడండి బాగుంది తర్వాత వచ్చేసి ఇవేంటో చెప్పుకోండి ఆ రోజు నేను కొంటుంటే చూశారు కూడా ఏంటివి టాప్స్ అండి చెప్పాను కదా ఇదిగోండి చాలా బాగున్నాయి నేను పెట్టుకొని కూడా చూశాను మామూలుగా ఇంటికి వచ్చాక ఊరికే ఇలా పెట్టుకొని చూశాను చాలా బాగున్నాయండి నాకైతే బాగా నచ్చాయి ఇవి మనకి 150 రూపీస్ పడింది 150 రూపీస్కి ఇచ్చాడండి చూడండి చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయండి మీకు కూడా నచ్చాయా లేదా నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి డిజైన్ తెలుస్తుందా ఎలా ఉందో ఇదిగోండి చాలా బాగుందండి చాలా బాగుందండి ఇవి నేను తీసుకున్నాను ఈ చిన్నవి ఒక నాలుగే తీసుకున్నాను కాబట్టి మీకు ఇవి చూపిద్దామనేసి చూపించాను వీటిలో మీకు ఏవి నచ్చాయో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి తర్వాత మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా ఎగ్జిబిషన్స్ కానీ ఎటు వెళ్ళినా కూడా కొంచెం బేరాలు ఆడుకోండి బేరం ఆడితే ఏంటంటే మనకి కొంచెం డబ్బులు సేవ్ అవుతాయి అదింతో ఇంకోటి కొనుక్కోవచ్చు అంతే ఎప్పటికి బేరమాడు బేరమాడము అని చెప్తా ఉన్నావు ఓ నీలాగ అందరూ ఆడతారా అనేసి అనకండి ఆడమని నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే ఆ మిగిలిన దాంట్లో ఇంకొక చిన్నవి ఏదైనా తీసుకోవచ్చు కదా కాబట్టి నేను అలా అడుగుతున్నాను మీకు ఇష్టం ఉంటే బేరమాడండి లేదంటే ఊరుకోండి నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బేరమాడితే మా వారు మా పిల్లలైతే నన్ను కోపం చేస్తారు ఆ చిన్న చిన్న వాటికి కూడా నువ్వు ఇచ్చేస్తూ ఉంటావు అని మీకు ఏం తెలియదు ఉండండి వాళ్ళకి పడకపోతే వాళ్ళు ఇవ్వరు పడితేనే కదా ఇచ్చేది అని వాళ్ళకి చెప్తూ ఉంటాను నేను మా వాళ్ళకి కాబట్టి మీరు కూడానండి ఎటైనా వెళ్ళినప్పుడు చక్కగా బేరాలు ఆడండి ఇవి ఈ చిన్న చిన్నవన్నీ కూడా తీసుకున్నాను కాబట్టి ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టమైనవి పెద్ద పెద్దవి పూసలవి ఇవన్నీ ఇష్టపడతాను కాబట్టి ఇలాంటి జ్యువెలరీ బోలెడు అంటే బోలెడు నా దగ్గర కలెక్షన్ ఉందండి ఏదో ఒకరోజు మీకు చూపిస్తాను అప్పుడప్పుడు చూపిస్తూనే ఉన్నాను కదా ఒకరోజు మొత్తం జ్యువెలరీ కూడా ఎంత ఉందో చూపిస్తాను నాకైతే గోల్డ్ కంటే కూడా ఇలాంటి రోల్డ్ గోల్డ్ అంటే చాలా ఇష్టము కాబట్టి ఎప్పుడు ఇలాంటివి కొంటూనే ఉంటాను ఇదండి విషయం నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ